హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈరోజు మన మిద్దె తోటలో చాలా రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఉన్నాయి. చాలా సంతోషమైన హార్వెస్ట్. మరి ఆ హార్వెస్ట్ ఏందో చూద్దాం రండి. ఇంకా మన స్టార్ ఫ్రూట్ మొక్కకైతే స్టార్ ఫ్రూట్లు అయితే మంచిగా పండ్లు పండినాయి. ఈ రోజు అయితే ఈ స్టార్ ఫ్రూట్ అయితే తెంపుకుందాం. ఇది చెట్టు పెట్టుకొని ఒక 6 నెలలే అవుతుంది చూడండి. 6 నెలలకే మనకు మంచి ఫ్రూట్ అయితే ఇస్తున్నవి. ఇంకా ఫస్ట్ టైం అనమాట నేను హార్వెస్ట్ చేయడము. అన్ని పండ్లు అయిపోయినాయి చూడండి, చక్కగా మంచి పండు ఎంత మంచిగా అయిందో. మరి ఇవి పుల్లగా ఉంటాయా తీయగా ఉంటాయా అనేది నాకు తెలియదు. కొన్ని పండ్లు అయినాయి అయితే తెంపుకుందాం. అన్ని పండ్లు కాలేవు. ఇక చూడండి ఇవైతే ఇంకా కొంచెం దూరగా ఉన్నాయి. ఇక్కడ అయితే ఒకటి పండు అయిపోయింది. ఒకే చెట్టుకు 10 గేలు అయితే స్టార్ ఫ్రూట్స్ వచ్చేసినాయి. ఇంకా ఇప్పుడు పండ్లు పండిన కాయలు మాత్రమే తెంపుకుందాం. ఇంకా ఈ స్టార్ ఫ్రూట్ మొక్కకైతే ఇంకా 7 కాయలు అయితే ఉన్నవి. తెంపొచ్చు, ఇప్పుడైనా తెంపుకొని మనం పచ్చడి పెట్టుకోవచ్చు. కాకపోతే నేను పండ్లు అయినాక తెంపుదామని వదిలేస్తున్నా. చూడండి నేనైతే 8 స్టార్ ఫ్రూట్లు అయితే తెంపుకున్నా. ఇంకా చెట్టుకైతే 7 ఉన్నవి. ఇలా మిద్దె తోటలో కూడా చక్కని పండ్లను మనం ఎట్లా పండించుకుంటున్నామో చూడండి. బయట మార్కెట్లో పోతే ఇంత మంచి పండు మనకు దొరకదు. ఎందుకంటే ఇది ఆర్గానిక్గా మన చేతులతో మనం పండించుకున్న పండ్లు అన్నమాట. ఎంతో సంతోషం కదా ఇలా మనం తోటలో పండించుకొని హార్వెస్ట్ చేస్తుంటే. ఇంకా మన మల్బరీ చెట్టుకైతే మల్బరీ పండ్లు అయితే మంచిగా పండ్లు పండినాయి. నల్లగా చూడండి ఎంత చక్కగా నల్లగా పండినాయి. నేనైతే గార్డెన్లోకి వచ్చినప్పుడు అయితే తెంపుకొని తింటనే ఉంటుంటా. ఇంకా నిన్న ఒక్క రోజు తెంపలేదు, ఇట్లా పండ్లు అయితే పండిపోయినాయి చూడండి. నేను ఎప్పుడు తింటనే ఉంటా గార్డెన్లకు వచ్చినప్పుడు. ముందు ఈ చెట్టు దగ్గరికే వస్తా ఏమన్నా పండు ఉందా అని, ఎందుకంటే పుల్ల పుల్లగా తీయ తీయగా నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. ఇంకా చూడండి ఇక్కడ గిట్ట నల్ల పండ్లు, ఎంత పెద్ద పండ్లు. ఇవైతే కొమ్మలతోటే ఈజీగా వస్తాయి చూడండి. నేను కొమ్మలే పెట్టేసుకున్నా. ఇంకా కొమ్మలతోటే మంచిగా ఇక 2 మొక్కలు చెట్టు నిండా కాయలే. ఇక చూడండి ఇన్ని అయితే మనకు మల్బరీ పండ్లు అయితే వచ్చేసినాయి. మనం తినగా తినగా మిగిలిపోయినాయి అయితే ఈ రోజు ఇన్ని వచ్చినాయి అనమాట. ఇంకా ఇట్లా అయిపోయిన తర్వాత ఆకులన్నీ తెంపేసుకోవాలి. ఇట్లా ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులన్నీ ఇట్లా తెంపేసుకోవాలి. తెంపేసుకుంటేనే మళ్ళీ కాయలు అనేటివి వస్తాయి అన్నమాట. ఇంకా 6 నెలల క్రితమే మనం పెట్టుకున్న మునగ చెట్టుకు మునక్కాయలు అయితే హార్వెస్ట్కు రెడీ అయినాయి చూడండి. ఒక 6-7 కాయలకు ఎక్కువనే ఉన్నాయి చూడండి. మళ్ళీ నిండా పూత మునగ చెట్టుకు. విత్తనంతో పెట్టుకున్న మునగ చెట్టు మీకు ఇంతకు ముందు ఒకసారి నేను చూపించిన 2 నెలలకే పూత వచ్చిన మునగ చెట్టు అని. అయితే ఇప్పుడు May 2nd week లో నేను పెట్టుకున్నా. ఇంకా 6 నెలలు అవుతుంది. 6 నెలలకైతే మంచిగా కాయలు వచ్చేసినాయి. అలాగే చెట్టు నిండా పూత. ఇంకా అక్కడక్కడ మళ్ళీ పిందెలు గిట వచ్చేస్తున్నాయి చూడండి. అయితే ఇప్పుడు కొన్ని లావుగా ఉన్నాయి, కొన్ని సన్నగా ఉన్నాయి. లావుగా ఉన్న 2 మునక్కాయలు అయితే తెంపేసుకుందాం. ఇంకా ఉంచినాం అనుకోండి లావు అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇన్ని లావుగా కావాలంటే కావు, ఎందుకంటే చిన్న కుండీలో. అందుకనే ఈ 2 తెంపేసుకుంటే ఇంకా వచ్చేసరికల్లా ఈ 2 బాగా ఊరుతాయి అన్నమాట. ఇంకా నేను మునగ చెట్టు ఎలాంటి కుండీలో పెట్టుకున్నా చూడండి, ఇది కూలర్ ట్రే. ఈ కూలర్ ట్రేలో కొంచెం మట్టి ఎరువు వేసుకొని విత్తనం నాటుకున్నా. విత్తనం నాటుకుంటే ఇంత చక్కటి మునగ చెట్టు వచ్చి మనకు మంచిగా మునక్కాయలు అయితే ఇస్తున్నవి. చెట్టు పైన గిట ఏ చీడపీడలు అనేటివి లేవు చూడండి. అలాగే వర్షం వచ్చినప్పుడు మా వానపాములు చూడండి ఇట్లా కిందికి వచ్చేస్తాయి. వర్షం తగ్గగానే ఎక్కడ పోవాలో తెలియక ఇలా చనిపోతాయి చూడండి. చూసుర్రా ఇవన్నీ చనిపోయినాయి. ఇక్కడే కాదు ఇంకో దగ్గర గిట చూపిస్తా చూడండి. ఇట్లా ప్రతి కుండీలో ఇట్లా వానపాములు అనేటివి వర్షం వచ్చినప్పుడు పడిపోతాయి అన్నమాట. మా కుండీలలో ఇబ్బడి ముబ్బడిగా ఇట్లా వానపాములు ఉంటాయి. అందుకే మట్టి అనేది గుల్లగా ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ క్యాబేజీలు ఉన్నాయి, తెంపుకుందాం. ఇక మనకు ప్రతి వారము 1-2 క్యాబేజీలు అయితే 1-3 నెలల వరకు తెంపుకోవచ్చు. ఎందుకంటే తోట నిండా క్యాబేజీలే ఉన్నాయి. నేను ఇంచుమించు 20-30 మొక్కలు పెట్టుకున్న క్యాబేజీ, అలాగే కాలీఫ్లవరు. ఇంకా చూడండి చక్కటి క్యాబేజీలు అయితే 2 నేను తెంపేసుకున్నా. ఇంకా తోట నిండా క్యాబేజీలు చూడండి, ప్రతి కుండీలో 1-2 క్యాబేజీలు అయితే ఇట్లుంటాయి. ఇప్పుడు బెండకాయలు తెంపుకుందాం. బెండకాయలు గిట తోటలో అక్కడక్కడ ఉన్నవి. ఇంకా ఈ బెండకాయలు గిట వారం కల్లా 1/2 కేజీ బెండకాయలు వస్తాయి చూడండి. ఇంచుమించు 10 మొక్కలు పెట్టుకున్నా నేను. ఇంకా 10 మొక్కలకు
వారం కల్లా 10-10 అయినా 20 కాయలు వచ్చేస్తాయి అన్నమాట. వారంలో 2 సార్లు అయితే మనం బెండకాయలు అయితే తెంపుకోవాల్సిందే. ఇక్కడైతే 2 స్టార్ బెండకాయలు ఉన్నాయి, ఇవి గిట తెంపేసుకుందాం. ఇక్కడ గిట ఒక బెండకాయ ఉంది, తెంపేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడైతే ఒక ఎర్ర బెండకాయ చక్కగా వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయి, మళ్ళీ రేపు కొని ఎల్లుండికి ఇన్ని వచ్చేస్తాయి. అట్లా వారం కల్లా 3 సార్లు మనము బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఇంకా అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి, తెంపుకుందాం. ఇంకా చెర్రీవి అవి ఇవి కలిసి కొన్ని టమాటాలు అయితే ఈరోజు తెంపేసుకుందాం. మళ్ళీ ఈరోజు అయితే తోట నిండా కూరగాయలే. తోటలో అయితే బోలెడ హార్వెస్ట్ ఈరోజు. ఇక్కడ గిట ఒకటి చెర్రీ గుత్తి చూడండి, ఇంకా పండు బండని ఇది. ఒక పండు తెంపుకుందాం. ఇక్కడ గిట గుత్తులు గుత్తులే చూడండి, ఒక గ్రేప్స్ మాదిరే ఇవి. ఇక్కడ గిట ఒక గుత్తి చూసురు కదా ఎంత చక్కటి టమాటా పండ్లో. ఇక్కడ ఒక టమాటా పండు ఉంది, ఇక్కడ కొన్ని ఎల్లో ఫీట్ టమాటాలు. ఇక్కడ చెట్టు చిక్కుడు చూడండి, చెట్టు నిండా మంచిగా గుత్తులు గుత్తులుగా ఉంది. ఇప్పుడు ఈ చిక్కుడుగాయ అంతా తెంపేసుకుందాం. మంచిగా ఇత్తు గిట పోసింది చూడండి. ఇది పోయిన వారమే తెంపేది ఉండే, ఇంకా అన్ని కూరగాయలు ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను తెంపలేదు. ఇంకా కొంచెం అయితే ముదిరిపోయింది, అంటే ఇత్తు అనేది ఎక్కువగా పోసింది అన్నమాట. నేను ఈ చిక్కుడు చెట్టు బకెట్లో పెట్టుకున్నా చూడండి. ఇది 20 లీటర్ల బకెట్, 20 లీటర్ల బకెట్ 3 మొక్కలు పెట్టుకున్నా. 3 మొక్కలకు ఇట్లా వచ్చింది అన్నమాట. ఒకే మొక్క కాదు ఇది, ఇది చెట్టు చిక్కుడు ఫస్ట్ టైం హార్వెస్ట్ అన్నమాట ఈరోజు. 3 మొక్కలకు ఇంత వచ్చిందంటే మనము ఇంచుమించు 10 చిక్కుడు మొక్కలు పెట్టుకుంటే మన కూరకు సరిపోద్ది. అంటే 10 ఒకేసారి కాయవు కదా, ఒకసారి ఒక 4-5 మొక్కలు, ఒకసారి ఒక 4-5 మొక్కలు కాస్తే మన ఇంట్లో ఉన్న 4 సరిపోతాయి. ఇక్కడ గిట ఇంకొక మొక్క ఉంది బకెట్లో. కొన్ని మనకు తెలియకుండానే ఇలా విత్తనాలు అయితాయి చూడండి, ఇగో ఇక్కడ ఎండిపోయినాయి. ఇలాంటివి విత్తనానికే వదిలేసుకోవాలి, నష్టం ఏమీ ఉండదు. అలాగే ఇక్కడ గిట ఎండిపోయినాయి చూడండి, ఇవి లోపల ఉండి మనకు కనిపించవు, ఇవన్నీ విత్తనాలకే వస్తాయి. ఇంత మంచి పంటనిచ్చే పంట మనం విత్తనాలకు వదులుకుంటే నష్టం ఏం లేదు. ఇక్కడ గిట ఎప్పుడు కాసే చిక్కుడు ఉంది, తెంపుకుందాం. అది ఇప్పటి వరకు తెంపుకుంది చెట్టు చిక్కుడు, ఇదేమో తీగ చిక్కుడు. కానీ తీగ ఎక్కువగా ఉండదన్నమాట, ఈ చిక్కుడు తక్కువ తీగ ఉంటుంది. మనకు 40 రోజుల కల్లా కాపుకు వస్తుంది. నేను మీకు చెప్తుంటా ఎప్పుడు, నేను ఇదే పెట్టుకుంటా ఎప్పుడు అని. ఇంకా కొన్ని విగిట ముదిరినాయి, వదిలేద్దాం. చూడండి చిక్కుడుగాయలు గిట మంచిగా వస్తున్నాయి. ఇక్కడైతే మంచి గుత్తి మాదిరే ఉంది చూడండి పూత. ఇక్కడ గిట చిక్కుడుగాయ మొక్కకు చిక్కుడుగాయ ఉంది, కానీ ఇక్కడ మొత్తం కొంచెం సన్నం ఉన్నట్టుంది, వదిలేద్దాం. నేను చిక్కుడు తీగలు గిట ఇంచుమించి 10 తీగలు పెట్టుకున్నా చూడండి. 10 తీగలు పెట్టుకుంటే నాకు 1/2 కేజీ వస్తుంది. 1-2 మాత్రం పెట్టుకొని కేజీలు రావాలంటే రాదు చూడండి. నేను ఒక చెట్టు పోతుంటే ఇంకో విత్తనం అనేది పెట్టుకుంటుంటా, ఇంకా అది పోతుంటే ఇది వస్తుంటుంది మనకి హార్వెస్ట్ కు. ఇంకా మళ్ళీ మన ఈ తీగ బీన్స్ అయితే వచ్చేసినాయి చూడండి.
గ్రీన్ లాంగ్ తీగ బీన్స్ అయితే మళ్ళీ వచ్చేసినాయి. ఇంకా కొన్ని అయితే తెంపుకుందాం, కొన్ని ముదిరిపోయినట్టున్నాయి. కానీ ఇవి తెంపుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే పొడు పొడుగ్గా భలే ఉంటాయి అన్నమాట మనకి. ఇక ఇక్కడైతే చూడండి ఎంత పొడుగు పోయిందో, చూసురా ఎంత పొడుగు. ఇంక ఇది సన్నం ఉంది, వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. కాకరకాయలు ఎక్కువ లేవు, రెండో మూడో వస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక బీరకాయ ఉంది, తెంపుకుందాం. ఇక్కడ గిట్టు ఉంది బీరకాయలు, ఇవి చిన్న గుత్తి బీరకాయలు అందుకే చిన్న చిన్న వచ్చేసినాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ గిట ఆకాకరకాయలు ఉన్నాయి కొన్ని, తెంపుకుందాం. ఈసారి అయితే తక్కువనే ఉన్నాయి. ఇక్కడ మూడు గుత్తి గుత్తి ఉంది చూడండి, ఇవి నాటువి, నేను మా బావి దగ్గర తెచ్చి పెట్టుకున్నా కదా, నాటువి కాబట్టి వేరే ఉంటాయి, సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇట్లా చెట్టుకు అదొక కూరగాయ ఇదొక కూరగాయ ఎట్లా వస్తున్నాయి చూడండి. మన తోటలో అన్ని కేజీలు రాకపోయినా అవి కొన్ని ఇవి కొన్ని వస్తున్నాయి. ఇలాంటి రెండు కాకరకాయలు, రెండు బీరకాయలు, రెండు ఆకాకరకాయలు, రెండు మూడు దొండకాయలు, ఇట్లా అన్ని కొన్ని కొన్ని వచ్చేసినాయి. ఇక్కడైతే వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, పెన్నాడ వంకాయలు చూసుర్రా, భలే ఉన్నాయి కదా, మంచి షేనింగు, మంచి గుజ్జు, మంచి కలరు, అలాగే ఎక్కువ వస్తుంది అనమాట. మొక్క చూసిరు కదా, ఒకే ట్రబ్లో ఒకే మొక్క పెట్టుకున్నా ఇంకా బలంగిట ఎక్కువ సరిపోతుంది కదా, ఇంకా మంచిగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ మొదట గిట్టు ఉన్నాయి చూడండి, ఏమో తెల్ల వంకాయలు, ఇవి గిట చెట్టు నిండు ఉన్నాయి. అరే ఇవి గిట బలగా వస్తున్నాయి. కొన్ని వంకాయలకు మంచిగా వస్తాయి, కొన్ని వంకాయలు అసలే కాయవు. ఇంక చూడండి మంచిగా అవి కొన్ని ఇవి కొన్ని. ఇక్కడ ఒక పొడుగు వంకాయ, అలాగే ఇక్కడ రౌండ్ వంకాయలు చూసిరు కదా, ఎంత చక్కటి పంట మన మిద్దె పంట, తెంపిన కొద్దీ వడవని పంట అన్నమాట. ఇక్కడ పచ్చిమిర్చి చూడండి, చెట్టు నిండా పచ్చిమిర్చే, ఇవి కొన్ని ముదిరినే ముదిరినే తెంపుకుందాం. ఒక 10 మిరపకాయలు అన్న తెంపుకుందాం, ఎందుకంటే మిరపకాయలు అయితే తక్కువ అయిపోయాయి మన తోటలో. మళ్ళీ అన్ని విత్తనాలు చల్లుకున్నా, నేను నారు పోసి పెట్టాను, ఎక్కడంటే అక్కడ కుండీలలో విత్తనాలు చల్లేస్తా. ఇంకా అవన్నీ మొలిసినాయి చూడండి, మిర్చి మొక్కకైతే నిండా పూత ఎంత మంచిగా వచ్చిందో చూడండి. మీకు తెలుస్తుంది నేను తెంపుతుంటే మొక్క ఎట్లుందనేది, కాయలు గిట నిండున్నాయి చూడండి. కానీ స్మూత్ మిర్చి మొక్క ఇట్లాంటి ఇట్లా ఇరిగిపోద్ది. మొత్తం ఇంట్లోకి లేకుండా ఉన్నాయి మిరపకాయలు, అందుకే కొంచెం లావు లావు అయినాయి, తెప్పేసుకుంటున్నా. ఇక్కడ మందార గోంగూర చెట్టు చూడండి, గోంగూర చెట్టుకి ఎంత గోంగూర వస్తుందో చూడండి, మంచిగా చిగుర్లు వచ్చేసినాయి. మనం తెంపుతుంటాం కదా, ఇంకా ఇట్లా చిగుర్లు అయితే వచ్చేసినాయి. ఇంకా ఈ రోజుకు మా కూరకు సరిపోనైతే తెంపుకుందాం. లేత కూర చూడండి, మీరు చూస్తున్నారు కదా నేను ఎన్ని కూరగాయలు తెంపుతున్నానో. ఈరోజు ఈరోజే కాదు, ప్రతి వారం అట్లా తెంపుతూనే ఉంటా నేను, అట్లా మంచి పోషకాలు ఇస్తుంటా, ఇట్లా మంచి పంట పండించుకుంటా. ఒకే చెట్టుకు మస్తు అవుతుంది, మనం ఇట్లా రెండు చెట్లు పెట్టుకుంటే. ఇప్పుడు ఈరోజు తెంపుకున్నాం అనుకో, ఇది మళ్ళీ 15 రోజుల కల్లా వస్తుంది మనకు. వారంకి ఒకసారి వండుకోవాలంటే రెండు మొక్కలు పెట్టుకోవాలి, ఎందుకంటే గోంగూర పెద్దగా అవుతుంది కదా మొక్క, అందుకని.
మంచిగా పువ్వులు చూడండి, మల్లె విత్తనాలు గిట్ట మంచి చక్కగా వస్తున్నాయి చూడండి. నేను ప్రతి విత్తనం నా తోటలోనే తీసుకుంటా చూడండి. నా తోటలో లేకుండా ఏదైనా కొత్త వెరైటీ అయితేనే నేను ఎవరినైనా అడుగుతాను. కానీ ప్రతి ఒక్కటి మన తోటలో విత్తనం ముందు చేసుకోవాలి. విత్తనం మన తోటలో ఉంటే మన ఇష్టం వచ్చినప్పుడు పంట పండించుకోవచ్చు. చూడండి తెంపిన కొద్ది వడుస్తనే లేదు కూర. ఇక చూడండి ఎన్ని కూరగాయలు వచ్చినాయో, కాకరకాయలు వచ్చినాయి, ఈ రెండు బీరకాయలు, కొన్ని దొండకాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని లాంగ్ బీన్సు, కొన్ని మల్బరీ పండ్లు, రెండు క్యాబేజీలు, కొన్ని వంకాయలు, రెండు మునక్కాయలు, కొంచెం పుంటి కూర, కొన్ని చిక్కుడుగాయలు, కొన్ని స్టార్ ఫ్రూట్లు, కొన్ని టమాటాలు, కొన్ని బెండకాయలు, ఇట్లా 12 రకాల కూరగాయలు ఒక ఆకుకూర అయితే మనం ఈరోజు అయితే దింపేసుకున్నాము. చూడండి చక్కని పంట మన మిద్దె పంట. చూసిరు కదండి ఇన్ని కూరగాయలు అయితే మన మిద్దె తోటలో ఎలా తెంపుకున్నామో. మరి మీకు నచ్చిందా నేను తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.